బీఆర్ఎస్ ముఖ్య నేతల నియోజకవర్గాలపై బీజేపీ సీరియస్ ఫోకస్ పెడుతోంది. గజ్వేల్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గాలే లక్ష్యంగా కమలం నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇరిటేట్ చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనికోసం బీజేపీ జాతీయ నాయకత్వం స్వయంగా రంగంలోకి దిగుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ నియోజకవర్గాలలో మోదీ, అమిత్ షా, నడ్డా సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బీజేపీ ఆఫీస్ నుంచి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, ఏంటి ఈ స్ట్రాటజీ, బీజేపీ స్ట్రాటజీ ఏంటి హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ నిలబడే స్థానాలలో పూర్తి దృష్టి ఏకాగ్రతగా అంటే ఏకాగ్రత పెట్టినట్టుగా తెలుస్తోంది, పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా వస్తోంది వార్తలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఏ విధమైనటువంటి కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు, ఎందుకు వీళ్ళిద్దరూ కలిసిపోయారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చా, లేదంటే నిజంగానే టార్గెట్ చేస్తున్నారా? మొత్తానికి బీజేపీ ఎన్నికలకు మరొక 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికీ కూడా అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో ఒక కీలక సమావేశం ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరగబోతుంది. రేపు ఉదయానికి బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్ట్ రాబోతుంది. అయితే ఇదిలా ఉంటే బీజేపీ ఒక సరికొత్త ప్రణాళికను రచిస్తోంది. ముఖ్యంగా అటు కేసీఆర్, సీఎం కేసీఆర్, హరీష్ రావుతో పాటు కేటీఆర్, వీళ్ళు ముగ్గురు కూడా బీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్లో అత్యధిక ప్రభావం చూపగల నాయకులు. రాష్ట్రం మొత్తం కూడా విస్తృతంగా పర్యటనలు ఇప్పటికే చేస్తున్న పరిస్థితి, వీళ్ళని కట్టడి చేస్తే తప్ప బీఆర్ఎస్ను ఎదుర్కోవడం కష్టమనేది బీజేపీ నాయకత్వం గ్రహించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే వీళ్ళు ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కావచ్చు, గజ్వేల్ కావచ్చు, సిద్దిపేట, అంటే కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నారు. గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయబోతున్నారు. సో దానికి గల కారణాలు కూడా కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పరిస్థితి. సో వీళ్ళ ముగ్గురిని కూడా ఇరిటేట్ చేయడం ద్వారా, అంటే వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళని అక్కడే ఉండేలాగా, ఎన్నికల సమయంలో వీళ్ళంతా కూడా రాష్ట్రమంతా సహజంగానే పర్యటిస్తారు కాబట్టి వీళ్ళని ఆ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తే కనుక కొంత వాళ్ళంతా కూడా అక్కడికే పరిమితం అయిపోతారు. తద్వారా కొంత బీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి ఈజీ అవుతుంది అనేది బీజేపీ జాతీయ నాయకత్వం యొక్క ఆలోచన ఉంది. ఇందుకు సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వమే స్వయంగా రంగంలో దిగిపోతుంది. ఏదైతే రేపు అభ్యర్థులు ప్రకటించిన నాటి నుంచి ఈ నెలాఖరు నుంచి ఒక 4 రోజుల పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, స్వయంగా ప్రధానమంత్రి మోడీ సైతం గజ్వేల్లో సభను పెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత 2 పర్యాయాలుగా. ఈసారి కూడా ఆయన గజ్వేల్తో పాటుగా కామారెడ్డిలో కూడా పోటీ చేయబోతున్నారు. సో కామారెడ్డి, గజ్వేల్లో స్వయంగా ప్రధానమంత్రి మోడీ సభ పెట్టుకోవడం కొంత రాజకీయంగా ఆసక్తిని రేపుతుంది. మీరన్నట్టు ఇక్కడ ఒక విషయం అయితే చాలా పెద్ద ప్రచారమే జరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యంలో దాన్ని తుడిచివేయడం కోసం స్వయంగా ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బహిరంగ సభలను అడ్రస్ చేయబోతున్నారు. ఆ సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్గా ప్రధాని ప్రసంగం ఖచ్చితంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాలమూరు, నిజామాబాద్ సభలో కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ స్వయంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఏదైతే ముఖ్యమంత్రిగా కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేసి తాను రెస్ట్ తీసుకోబోతున్నట్టు తనతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా ఆ విషయాన్ని, అంటే 3 ఏళ్ల క్రితం జరిగిన సంభాషణ ఆయన నిజామాబాద్ సభలో బయటపెట్టిన నేపథ్యంలో కొంత రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. అలాంటి ప్రసంగాలే స్వయంగా ప్రధాని మోడీ అమిత్ షాతో ఇప్పించాలనేది బీజేపీ జాతీయ నాయకత్వం యొక్క ఆలోచనగా ఉంది. 4 రోజుల పాటు జాతీయ నాయకత్వం తెలంగాణకు ఎంత సమయం కావాలంటే అంత సమయాన్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని కూడా గ్రహించాల్సి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో దూసుకెళ్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా బీజేపీ జాతీయ నాయకత్వమే రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలంతా కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పక్కన పెట్టి స్వయంగా అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా జాతీయ నాయకత్వమే సమన్వయం చేస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా రాష్ట్ర నాయకత్వానికి అంత అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే జాతీయ నాయకత్వం అంటే అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, ప్రధానమంత్రి మోడీ సైతం తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ అటు బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేయడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం ఇవ్వడానికి బీజేపీ ఒప్పుకోవట్లేదు కాబట్టి, ఎందుకంటే సహజంగానే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహజ శత్రువు కాబట్టి, అంటే జాతీయ స్థాయిలో ఇద్దరు కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తే రేపు లోక్సభలో తమకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో బీజేపీ పావులు గదుపుతుంది. కాంగ్రెస్ ఇప్పటికే కర్ణాటకలో గెలిచిన తర్వాత కొంత యాక్టివ్గా చాలా దేశవ్యాప్తంగా కొంచెం వేగం పుంజుకున్న పరిస్థితి. తెలంగాణలో ఇంకొంచెం కాంగ్రెస్ పార్టీ బలంగా తయారైంది. సో ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి స్థాయి నాయకులే ప్రచారం చేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. తద్వారా ఈ ముగ్గురు నాయకులను కూడా అటు సిరిసిల్ల, సిద్దిపేటతో పాటు గజ్వేల్, కామ్
కామారెడ్డిలో కూడా ఈ నాయకులను పరిమితం చేయడం ద్వారా సిద్దిపేటలో 6 సార్లు హరీష్ రావు గెలిచిన పరిస్థితి వరుసగా అదే విధంగా సిరిసిల్లలో 4 పర్యాయాలుగా కేటీఆర్ గెలుచుకుంటూ వస్తున్నారు 2009 10 ఉప ఎన్నికలతో పాటు 14 18లో గెలిచారు అదే విధంగా గజ్వేల్లో కూడా కేసీఆర్ వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు సో ఈ నియోజకవర్గాల్లో వాళ్ళకి తిరుగులేని నియోజకవర్గాల మీద కొంత ప్రభావం పెడితే కనుక ఖచ్చితంగా వాళ్ళు అక్కడికే స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారు కాబట్టి కొంత రాష్ట్ర వ్యాప్తంగా తల బీజేపీ వాళ్ళ ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉంటుంది సో ఏదేమైనప్పటికీ కూడా ఇక రెండు అంశాలను గ్రహించాల్సి ఉంటుంది ఒకటేమో అటు కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయడం రెండు బీజేపీకి బీఆర్ఎస్కి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్న అంశాలు ఏదైతే అంశం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి దాన్ని తుడిచివేయడం ద్వారా తామిద్దరం ఒకటి కాదు వేరువేరు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే కొంత బీజేపీకి గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని సీట్లను గెలిచే అవకాశం ఉంటుంది సో తద్వారా కొన్ని సీట్లు గెలిస్తే కనుక ఖచ్చితంగా అసెంబ్లీలో కొంత వాళ్ళ ఏదైతే అసెంబ్లీ ఏర్పడబోయే కొత్తగా ఏర్పడబోయే అసెంబ్లీలో తమ పాత్ర ఉండాలని చెప్పి బీజేపీ చాలా బలంగా కోరుకుంటుంది ఏదైతే కాంగ్రెస్ రాకుండా బీఆర్ఎస్ పార్టీ వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఒక 10-15 సీట్లు తక్కువ పడితే ఖచ్చితంగా బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశం కొట్టిపారేయలేము రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఆ అంశాన్ని కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తిగా తెలంగాణ మీద అయితే కొంత ఫోకస్ పెంచింది ఈ నైట్కి ఆ ముఖ్యమైన సమావేశం ఢిల్లీలో ముగిసిన తర్వాత రేపు 60 మంది అభ్యర్థులతో మొదటి జాబితా రాబోతుంది ఆ జాబితా వచ్చిన తర్వాత రూట్ మ్యాప్ను ముఖ్యంగా రూట్ మ్యాప్ ఎక్కడెక్కడ ఏ నాయకులు ప్రచారం చేయాలి ఏ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాలి కనీసం 30-42 బహిరంగ సభలను అడ్రస్ చేయాలనేది బీజేపీ జాతీయ నాయకత్వం ఒక టార్గెట్గా పెట్టుకుంది తెలంగాణలో ఏదైతే అగ్రనాయకులు బీజేపీ జాతీయ నాయకులు కనీసం 40-42 సభలను అడ్రస్ చేయాలనేది అలాంటి సభలను ఎక్కడ పెట్టాలనేది కూడా ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా అటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లాంటి నాయకులను కట్టడి చేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది రైట్ రైట్ నరేష్